సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంద్రా పార్క్ వద్ద ఈ దీక్ష చేపట్టనున్నట్లు బండి సంజయ్ చెప్పారు. ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీలు సోయం బాపురావు, ధర్మపుర అరవింద్, పార్టీ సీనియర్ నేతలు దీక్షలో పాల్గొంటారని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోందనడానికి పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగన తొక్కుతుందనేందుకు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షనే నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకుని ప్రజాస్వామ్యం స్ఫూర్తిని కాపాడాలంటూ హైకోర్టు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టడం అత్యంత హేమమైన చర్యగా అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మంట కలిసిన రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు బీజేపీ చేపడుతున్న ఈ దీక్షకు ప్రజాస్వామ్య వ్యాధులు, మేధావులు, విద్యావేత్తలతో పాటు ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలకాలని బండి సంజయ్ కోరారు.